హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు రంజిత్ విలాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు ఒక బ్రదర్ కామెంట్ చేస్తున్నాడు. ఏంటంటే, భయ్య మేము కార్ మూవ్ చేస్తుంటే క్లచ్ నుంచి కాల్ రిలీజ్ చేసిన వెంటనే మనకైతే కార్ అనేది ఆగిపోతుంది. అలా ఆగిపోకుండా ఎలా మూవ్ చేయాలనేసి బ్రదర్ అడగడం జరుగుతుంది. సో అతను ఒక బిగినరు, అంటే లెర్నరు. ఇప్పుడు ప్రజెంట్ అతను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. సో అలా క్లచ్ నుంచి కాల్ తీసిన వెంటనే కార్ అనేది కార్ ఆగిపోతుంది. అలా ఆగిపోకుండా ఎలా మూవ్ చేయాలి అనేసి అడుగుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో అయితే క్లచ్ నుంచి కాల్ రిలీజ్ చేసిన వెంటనే, అంటే బిగినర్సు, ఓకేనా, బిగినర్సు కార్డ్ అనేది ఏ విధంగా మూవ్ చేయాలి. ఫస్ట్ మనకు కొంచెం మూవ్ చేయడం అనేది, అంటే కొంచెం ముందుకు ఇలా వెళ్ళడం, దాని తర్వాత సెకండ్ గేర్ తెలుసుకోవడం. ఫస్ట్ మనకు కొంచెం కార్ అనేది మూవ్ చేయడం మనకు హ్యాబిట్ అయిందంటే తర్వాత సెకండ్ గేర్ థర్డ్ గేర్ మనము మూవ్ చేయగలుగుతాం. సో చూడొచ్చు, నేనైతే ఇప్పుడు కారులో కూర్చున్నాను. కంఫర్ట్గా కూర్చున్న వెంటనే మనం మొదట ఏం చేయాలి అంటే, ఫస్ట్ చూడొచ్చు, ఇది లివర్ ఉంటుంది సీట్ కింద. అడ్జస్ట్మెంట్ కోసము వెనుకకు ముందుకు మనము సీట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన హైట్ తగ్గట్టు. దాని తర్వాత చూడొచ్చు మనం ఇక్కడ, ఇది వచ్చేది స్టీరింగ్, ఓకే. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఎక్సలేటర్ ఫ్రెండ్స్. సో మన బైక్ కూడా ఉంటుంది కదా ఎక్సలేటరు. తర్వాత ఇది బ్రేకు, తర్వాత ఇది క్లచ్, ఓకేనా. ఈ లెఫ్ట్ లెగ్ అనేది మనము పూర్తిగా మనము మన క్లచ్ అనేది అంకితం చేసేయాలి, ఓకేనా. ఈ రైట్ లెగ్ తోటి మన ఎక్సలేటరు అండ్ బ్రేక్ కంట్రోల్ చేయాలి. క్లచ్ మాత్రము లెఫ్ట్ లెగ్కు అంకితం చేసేయాలి. తర్వాత ఒకసారి మనం ఇక్కడ మన గేర్ రాడ్ని అర్థం చేసుకుందాం. చూడొచ్చు, 1, 2, 3, 4, 5, 6 టోటల్ 5 గేర్స్, ఒక రివర్స్ గేర్, టోటల్ 6 గేర్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా గేర్ వేయాలన్నప్పుడు క్లచ్ నొక్కాలి. ఈ విధంగా పూర్తిగా క్లచ్ నొక్కి ఈ విధంగా ఫస్ట్ గేర్ వేస్తాం, ఓకేనా. ఫస్ట్ గేర్ నుంచి మళ్ళీ వెనుకకు పూర్తిగా ఈ విధంగా ఏంటంటే సెకండ్ గేర్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ముందుకంటే న్యూట్రల్, మళ్ళీ ముందుకంటే థర్డ్ గేరు, వెనుకంటే న్యూట్రల్, మళ్ళీ వెనుకంటే ఫోర్త్, ఓకేనా. మళ్ళీ ఫిఫ్త్ గేర్ వేయాలన్నప్పుడు క్లోజ్గా మన వైపు అనుకొని ముందుకు వేయాలి. ఇది ఫిఫ్త్ గేరు, ఓకేనా. వెనుకంటే న్యూట్రల్ పడుతుంది. తర్వాత పూర్తిగా వెనుకనేసి ఈ విధంగా మన ఇటువైపు మన వైపు అనుకొని వెనుకంటే ఇప్పుడు ఈ విధంగా రివర్స్ గేర్ అనేది పడుతుంది. ఇది మన గేర్ను అర్థం చేసుకోవడం. తర్వాత ఇది మన హ్యాండ్ బ్రేకు. హ్యాండ్ బ్రేకు ఈ విధంగా రిలీజ్ చేసి మన కార్ అనేది ముందుకు మూవ్ చేయాలి. సో ఇప్పుడు మనము క్లచ్ నుంచి కాల్ తీసిన వెంటనే కార్ అనేది ఆగిపోతుంది కదా. సో ఆగిపోకుండా ఏ విధంగా మనము మూవ్ చేయాలనేది తెలుసుకుందాం, ఓకే. ఇప్పుడైతే మనము కార్ అయితే స్టార్ట్ చేసుకుందాం, ఓకే. కార్ స్టార్ట్ చేసే ప్రతిసారి మనము కార్ న్యూట్రల్లో ఉందాలా చెక్ చేసుకోవాలి. సో న్యూట్రల్లో ఉంది ఎలా అర్థం చేసుకోవాలంటే, చూడొచ్చు, ఇది మన గేర్ రాడు ఈ విధంగా ఫ్రీగా మూవ్ అవుతుందంటే మనకు కార్ అనేది న్యూట్రల్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. చూడొచ్చు, ఒకవేళ ఇప్పుడు గేర్లో ఉందనుకోండి ఫ్రీగా మూవ్ కాదన్నట్టు, ఇట్లా చూడొచ్చు, ఇట్లా హార్డ్ ఉంటుంది. అదే ఇప్పుడు వెనుకంటే న్యూట్రల్, ఇట్లా ఇప్పుడు ఫ్రీగా మనకు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనము కార్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకే. ఇప్పుడు మనము కారు స్టార్ట్ చేస్తున్నాం, ఓకే. ఇప్పుడు మనకు కార్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఓకేనా. ఓకే, ఇప్పుడు డోర్ అయితే మనము డోర్ వేసుకుందాం, ఓకే. డోర్ వేసుకున్న తర్వాత చూడొచ్చు, మనం పూర్తిగా ఈ విధంగా క్లచ్ అనేది మనము నొక్కాలి. పూర్తిగా ఎంత మీకు ఎంత క్లచ్ ఉందో ఆ క్లచ్ని మనము పూర్తిగా మనము తొక్కాలి ఈ విధంగా, ఓకే. ఈ విధంగా అప్లై చేయాలి పూర్తిగా. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ గేర్, ఓకేనా. ఫస్ట్ గేర్ నుంచి మనము ఇప్పుడు ఫస్ట్ గేర్ అప్లై చేసినాము. తర్వాత చూడొచ్చు, హ్యాండ్ బ్రేక్ కూడా మనము తీస్తున్నాము, ఓకే. హ్యాండ్ బ్రేక్ తీసిన వెంటనే క్లచ్ నుంచి ఒక 10% ఈ విధంగా క్లచ్ అనేది రిలీజ్ చేయాలి. అలా కాకుండా మీరు ఒకటేసారి రిలీజ్ చేశారనుకోండి, బండి అనేది కార్ అనేది ఆగిపోతుంది. మీరు ఈ విధంగా రిలీజ్ చేశారంటే ఇప్పుడు చూడొచ్చు, కార్ అనేది ఆగిపోయింది. మీరు ఆ విధంగా వదలద్దు, క్లచ్ని ఆ విధంగా వదిలినట్లయితే కార్ అనేది ఆగిపోతుంది. సో మరోసారి మళ్ళీ మనం ఇప్పుడు కార్ స్టార్ట్ చేసుకుందాం. సో పూర్తిగా క్లచ్ నొక్కినాను. ఇక్కడ గేర్ న్యూట్రల్లో ఉందా? ఎస్, గేర్ న్యూట్రల్లో ఉంది. ఎలా తెలుసుకోవాలి మనము? ఇలా ఫ్రీగా ఇటు 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 ఇలా ఫ్రీగా మూవ్ అయిందంటే న్యూట్రల్లో ఉంది, స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు గేర్లో ఉంది కదా, ఫ్రీగా మూవ్ కాదన్నట్టు, ఓకే. మళ్ళీ మనం ఇప్పుడైతే కార్ అయితే స్టార్ట్ చేసుకుందాము. మన కార్లు గేర్లో ఉన్న కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ సరైన పద్ధతి ఏంటంటే న్యూట్రల్లో ఉండి స్టార్ట్ చేయడం అనేది మంచి పద్ధతి. అది అలా హ్యాబిట్ చేసుకుంటే మీకు అదే విధంగా హ్యాబిట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ కార్ అనేది మనము స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు మళ్ళీ మనము పూర్తిగా క్లచ్ అనేది నొక్కి పట్టుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ గేర్, ఓకే. హ్యాండ్ బ్రేక్ రిలీజ్. తర్వాత చూడొచ్చు, ఒక 10% నేను రిలీజ్ చేసినాను. ఈ విధంగా ఆ కార్ అనేది మనకు ముందుకు పోతుంది. సో ఇప్పుడు చూడొచ్చు, నేను కూడా పూర్తిగా రెండు క్లచ్ నుంచి రెండు కాలు కూడా దూరం పెట్టేసినాను. కార్ కూడా మనకు ఫ్రీగా మూవ్ అవుతుంది, చూసుకోవచ్చు, ఓకే ఫ్రెండ్స్.
ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆల్రెడీ మన కారు నుండి కొంచెం ఎక్సలేటర్ అనేది ఇచ్చి కొంచెం ఎక్సలేటర్ అనేది ఉంటుంది అన్నట్టు. బైక్ లాగా టూ వీలర్ లాగా ఉండదు, కారు కొంచెం ఎక్సలేటరు ఇచ్చే ఉంటుంది అన్నట్టు. సో కొంచెం ఎక్సలేటర్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా మూవ్ అవుతుంది. చూడవచ్చు నేను రెండు క్లచ్ నుంచి కారు కూడా తీసేసినాను, కారు కూడా మనకు మూవ్ అవుతుంది. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఓపెన్ గ్రౌండ్లో వచ్చి మనము సింపుల్గా ఇలా ప్రాక్టీస్ అనేది మనము చేయాలి. ఇలా చేసినట్లయితే మీకు కార్ అనేది చాలా తొందరలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడు కార్ అనేది ఆపాలి అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆపాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఓకే, చూడవచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, క్లచ్ నుంచి పూర్తిగా క్లచ్ నొక్కేసినాం మనము. చూస్తున్నారా, క్లచ్ పూర్తిగా నొక్కినాము, తర్వాత బ్రేక్ అప్లై, ఓకే, తర్వాత గేర్ అనేది న్యూట్రల్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ చూడవచ్చు ఇప్పుడు ఏ విధంగా మన కార్ అనేది మూవ్ అయింది ఆగిపోకుండా. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి. లేదు మీకు ప్రతిసారి కూడా క్లచ్ దొక్కిన ప్రతిసారి కూడా మీకు ఆగిపోతుంది అంటే క్లచ్ ఇలా నొక్కండి, ఫస్ట్ గేర్ వేయండి, ఓకే, కొంచెము ఒక 20% క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఎక్సలేటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఎక్సలేటర్ ఇస్తున్నా చూడొచ్చు, ఇలా ఎక్సలేటర్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఇది ఎక్సలేటర్, ఇది నేను ఇచ్చేది. సో ఇలా ఇచ్చినా కూడా మీకు మూవ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసినారనుకో కంటిన్యూగా, సో మీకు కార్ అనేది ఆగిపోకుండా మూవ్ అవుతుంది, ఆగిపోకుండా ముందుకు పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఫస్ట్ గేరు ఇలా కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారు వచ్చింది మీకు అనుకుందాం. వచ్చిన తర్వాత ఇప్పుడు క్లచ్ తొక్కాలి. చూడొచ్చు సెకండ్ గేర్ వేసినాము, తర్వాత కార్ అనేది ఈ విధంగా మనకు మూవ్ అవుతుంది. ఎప్పుడైనా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఈ విధంగా ఓపెన్ గ్రౌండ్లో, ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ గ్రౌండ్ ఎవరు జనావాసాలు లేని ప్రాంతంలో ఈ విధంగా కార్ డ్రైవింగ్ నేర్చుకోండి. అప్పుడు మీకు చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా, భయం లేకుండా డ్రైవింగ్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం మీరు నేర్చుకున్నారు పర్లేదు అనిపిస్తున్నప్పుడు అప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం పూర్తిగా రోడ్డు మీద కాకుండా చిన్న చిన్నగా మెల్లమెల్లగా రోడ్డు మీదకి ఈ విధంగా వెళ్ళండి. చూడొచ్చు ఇలా వెళ్తుంది అనేసి కారు కూడా అదే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనము కార్ డ్రైవింగ్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఆపాలనుకుంటున్నప్పుడు మళ్ళీ క్లచ్ నొక్కాలి పూర్తిగా. ఓకే, ఇప్పుడు ఆపిస్తా చూడండి, క్లచ్ పూర్తిగా క్లచ్ నొక్కినాము, బండి ఆగింది. ఇప్పుడు బ్రేక్ మీద మనము కాలు పెట్టుకున్నాము, ఓకే, క్లచ్ కూడా మనం నొక్కినాము, తర్వాత ముందుకు న్యూట్రల్. ఓకే, ఇప్పుడు సెకండ్ గేర్ న్యూట్రల్ చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, హ్యాండ్ బ్రేక్ అప్లై. ఎప్పుడు మర్చిపోవద్దు మనము హ్యాండ్ బ్రేక్ను అప్లై చేయడము. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ అప్లై చేసినాము, దాని తర్వాత చూడవచ్చు బండి మనం ఏ విధంగా ఆఫ్ చేయాలి. ఇలా కీ మనం ఆఫ్ చేసేసి, ఓకే, బండి అనేది మనము ఇలా దిగేసేయాలి కదా. ఇది ఈ విధంగా బండి దిగుతున్నప్పుడు కూడా బిగినర్స్ భయపడుతుంటారు అన్నట్టు. ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి, డోర్ ఇక్కడ ఓపెన్ చేయాలి, ఇక్కడ ఓపెన్ చేయాలి అనేసి ఇది భయపడుతుంటారు. అది కామన్గా అందరికీ జరుగుతుంది. సో నో ప్రాబ్లం, కొంచెం ప్రాక్టీస్ చేస్తే కార్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము కార్ అనేది మనము నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హవ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.